హాయ్ అండి, ఈరోజు మనం వెల్లుల్లిపాయని ఇంటి దగ్గర చాలా ఈజీగా ఎలాగ మనం పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మనం దీనికి సీడ్స్ అవేమి ఉండవు. జనరల్గా మనం ఇలా వెల్లుల్లిపాయని ఒక్కొక్క ఇలా ఒక్కొక్క రెబ్బని మనం ప్లాంట్ చేసినట్లయితే ఇదే మళ్ళీ మనకి ఇంత హోల్ వెల్లుల్లిపాయ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. అయితే మనం వీటిని మీరు జనరల్గా సీడ్స్ మార్కెట్లో ఇలా హోల్ ఇలా మొలకలు వచ్చిన వెల్లుల్లిపాయలు అమ్ముతారు, అలాగైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే వీటిని మనం స్టోర్ బాట్ తెచ్చిన వాటిలో ఏం చేయాలంటే ఒక గాలి తగిలే ప్రదేశంలో బయటను వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి ఇలా మొలకలు అనేవి వస్తాయన్నమాట. ఈ మొలకలని మనం ప్లాంట్ చేసుకొని మన హోల్ వెల్లుల్లిపాయలు అనే వాటిని పెంచుకోవచ్చు అన్నమాట. సో ఇవి నేను పెట్టి ఒక 1.5 వీక్ అయింది. హోల్ వెల్లుల్లిపాయలు ఏం చేశానంటే బయటన ఒక గిన్నెలో పెట్టి ఒక చీకటి ప్లేస్లో పెట్టాను అన్నమాట. లేకపోతే వెలుతురని ప్లేస్లో కూడా పెట్టచ్చు, మరీ ఎండ ఉన్న దగ్గర అయితే రావు, ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్నమాట ఒక నీడ ఉన్న ప్లేస్లో ఒక గిన్నెలో ఓపెన్గా వదిలేయవచ్చు, బట్ క్లోజ్గా ఏది ప్యాక్లో పెట్టకూడదు, ఎందుకంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉల్లిపాయలు తెచ్చే జాలి లాంటి బ్యాగులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా పెట్టి మనం ఒక గిన్నెలో కానీ ఏదైనా షెల్ఫ్లో కానీ మనం నార్మల్గా వెజిటేబుల్స్ వేసుకునే ఉల్లిపాయలు అవి పెట్టుకునే షెల్ఫ్ ఉంటుంది కదా, అందులో వదిలేస్తే కనుక ఇవి మనకి ఒక 1.5 వీక్ 2 వీక్స్కి వచ్చేస్తాయన్నమాట. కొంతమందికి అయితే చాలా వేగంగా జనరేట్ అయిపోతాయి, 1 వీక్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా వచ్చిన వాటిని ఏం చేయాలంటే మనం రూట్ ఇట్స్ నుంచి ఫామ్ అవుతుంది అండ్ పైన గ్రో అయ్యేది ఇలా అన్నమాట, ఇలా గ్రో అవుతుంది. సో మనం రూట్స్ కూడా కొంతమంది ఏంటంటే డెవలప్ చేసిన తర్వాత ప్లాంట్ చేస్తారు. అది ఎలా అంటే మనం ఒక ప్లెయిన్ ప్లేట్లో వాటర్ వేసి అంటే ఫుల్ హోల్ వెల్లుల్లిపాయ అనేది మునిగిపోకుండా ఇక్కడ వరకే వాటర్ అనేది మనకు టచ్ అవ్వాలన్నమాట, ఇక్కడ వరకు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆల్ మొత్తం బేస్ అంతటికి కూడా ఈ వాటర్ అనేది అబ్జార్బ్ అయ్యి మనకి ఇక్కడ నుండి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదంతా రూట్స్ ఫామ్ అవుతాయి. జనరల్గా ఇదంతా రూట్ ప్లేస్ అన్నమాట. సో దీన్ని అంతా కట్ చేసేసి మనకు అమ్ముతారు అమ్మేటప్పుడు. సో రూట్స్ ఫామ్ అయ్యేది ఇక్కడ నుండి అన్నమాట. సో మీరు వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వేగంగా రూట్స్ ఫామ్ అయిపోతాయి. నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో గట్రా పెట్టకూడదు. నార్మల్ రిఫ్రిజిరేటర్లో వాటర్ వేసేసి మనం ఓపెన్ ఏది క్లోజ్ చేయకుండా ఏదైనా గిన్నెలో వేసి పెడితే కనుక మీకు చాలా తొందరగా మనకి రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇలా సెపరేట్ చేసుకొని వాటిని మనం మట్టిలో ప్లాంట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిని సెపరేట్ చేసిన తర్వాత వీటిని ఎలా ప్లాంట్ చేస్తానో చూపిస్తాను. సో చూసారు కదా, వీటిని నేను ఇలా ఒలిచాను ఒక్కొక్కటి. ఈ పైన ఆల్రెడీ కొన్ని మొక్కలు ఫామ్ అయినవి కూడా ఉన్నాయి. వీటిని నేను ఒక టబ్లో ప్లాంట్ చేయబోతున్నాను. ఇలా మీరు రేకులు అనేవి పైన ఉంచేసుకోవచ్చు, వలవలసిన అవసరం లేదు. జస్ట్ చాలా నెమ్మదిగా ఎటువంటి బ్రేకేజ్ లేకుండా చక్కగా మనం వీటిని సెపరేట్ చేయాలన్నమాట. సో నా టబ్ అనేది ఇలా నేను మొత్తం మంచిగా సాయిల్ అనేది వెల్ డ్రైన్ సాయిల్ తీసుకున్నాను ఇలాగా. సో కొంచెం వాటర్ వేసి దీనిలో మాయిశ్చర్ ఎక్కువ ఉండేటట్టు నేను చూసుకున్నాను అనమాట. సో ఇలా అయితే మనకు బాగా వెల్లుల్లిపాయలు అనేవి గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి పెద్ద డెప్త్ ఏం అవసరం లేదు. నేను ఇలాంటి టబ్స్ యూస్ చేస్తాను మొక్కలను ప్లాంట్ చేయడానికి. జస్ట్ ఇలా ప్లాంట్ చేస్తే సరిపోతుంది. సో రూట్స్ అనేవి ఇక్కడ నుండి ఫామ్ అవుతాయి కాబట్టి ఇలా పెడతాం అన్ని. ఇలా మొత్తం కవర్ అవ్వకూడదు అన్నమాట, ఎందుకంటే మొక్క అనేది పెరగాలి పైకి. సో ఇలా ఎవ్రీథింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెడితే కనుక మీకు వెల్లుల్లి అనేది గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా నేను పెట్టాను. మొత్తం ఫుల్గా క్లోజ్ చేయకూడదు అన్నమాట, ఎందుకంటే ఫుల్గా క్లోజ్ చేస్తే
मन की इधा की कोई स्पेस अनेदनम सो सनलाइट वीटी मरी फुल सनलाइट का सनशेड का सेमी सनलाइट इधाल सो ई विधा मन वेलने प्लाकोनी मनम 3 मंथ्स मन की वेलने बन सो ई विधा पैन वटेको वोवच्छ लेको टाइम वैसे हॉल वेलने फाम अन्धा मन वेलने चाल ईजी मन इंटेकु जनरल टप्सकने नेल पुकने चाला बी बट लूज आइल चाल इंपारटेंट ఎందుకంటే రూట్స్ డెవలప్ అవడానికి ప్లస్ ఇది రిమైనింగ్ హోల్ వెల్లుల్ని మనకి గ్రో చేయడానికి మనకి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి వాటరింగ్ కూడా ఎక్కువ వేయకూడదు ఎక్కువ చేస్తే కనుక మనకి ఇది చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట సో ఎక్కువ వాటరింగ్ వేయకుండా జస్ట్ రూట్ ఫామ్ అయ్యి దీని అంతటి ఇదే గ్రో అవుతుంది జస్ట్ స్ప్రింకిల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైట్ స్ప్రింకిల్ చేస్తే దీనికి సరిపోతుందన్నమాట దీనికి పాటింగ్ మిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ अंटे इदि रूट्स काबट्टी दीनिकि सल्फर रिच अंटे मंची सल्फर रिच सॉइल अनेदि मनकि कावालन्नमाट सल्फर अनेदि मी दग्गर मेन आनियन्स रिच दांट्लो दोरुकुतुंदि सो मीरु सॉइल मिक्स अनेदि दानि आनियन्स पील तो गनक प्रिपेर चेसिनट्लयिते मीकु अदि चाला बागा मंची ग्रोथ की एन्हांस्मेंट चांस उंटुंदन्नमाट अट् दि सेम टाइम मीरु अलागा गनक सॉइल मिक्स चेयलेकपोते बीट्रूट द्रावणं बीट्रूट नि द्रावणं एला तयार चेयालो మన ముందు వీడియోలో నేను చేస్తాను ఆ ద్రావణాన్ని గనుక మీరు వీక్లీ వన్స్ చక్కగా ఒక కప్పు 5 ml ఒక 2 లీటర్ వాటర్లో కలిపి గనుక ఇచ్చినట్లయితే అది చాలా బాగా ఈ గార్లిక్ గ్రోత్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలాంటి టిప్స్ పాటించి మీరు కూడా గార్లిక్ని ఇంట్లో పెంచుకోండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటి పైన వచ్చే కారం కూడా సూప్స్లో కానీ ఫ్రైస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా హెల్దీ కూడా सो इदी मन वीडियो इधर नचिंदा नचते कानल सब्सक्राइब चेक शेयर चेक लाइक चेक कमेंट चेक थैंक यू।